స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ గంగోత్రి సినిమాతో టాలీవుడ్లో హీరోగా పరిచయమయ్యాడు. ఇటీవల అలవైకుంఠపురంలో అనే బ్లాక్ బస్టర్ మూవీతో ప్రేక్షకులను మెప్పించాడు. ఈ సినిమాతో తన సత్తాను మరోసారి ఇండస్ట్రీకి చూపించాడు. బన్నీ కెరీర్లో అందరి హీరోల కన్నా సక్సెస్ రేట్ ఎక్కువ. అయినప్పటికీ బన్నీ తన కెరీర్లో ఎన్ని హిట్ సినిమాలు వదులుకున్నాడో తెలిస్తే మాత్రం మీరు ఖచ్చితంగా షాక్ అవుతారు. జయం బన్నీ తొలి చిత్రం గంగోత్రి సమయంలో దర్శకుడు తేజ ఆయనకు జయం కథ వినిపించాడు. కాని గంగోత్రి రిలీజ్ సమయం కావడంతో జయం సినిమాను పెద్దగా పట్టించుకోలేదు. దీంతో నితిన్ ఆ ఛాన్స్ కొట్టేసి అదిరిపోయే బ్లాక్ బస్టర్ను అందుకున్నాడు. భద్ర బోయపాటి శ్రీను డైరెక్షన్లో భద్ర సినిమాను కూడా బన్నీ చేయాల్సి ఉంది. కానీ కొన్ని కారణాల వల్ల ఆ సినిమా రవితేజ చేయడం సూపర్ హిట్ అవడం అయింది. 100% లవ్ సుకుమార్ డైరెక్షన్లో వచ్చిన 100% లవ్ కూడా బన్నీ చేయాల్సి ఉంది. కానీ ఆ సినిమా నాగచైతన్యకు వెళ్ళింది. పండగ చేసుకో గోపిచంద్ మరణేని డైరెక్షన్లో పండగ చేసుకో సినిమా కూడా బన్నీకే తొలి అవకాశం వచ్చింది. కానీ ఆ సినిమా యంగ్ హీరో రామ్ ఎగరేసుకుపోయాడు. ఒక లైలా కోసం నాగచైతన్య పూజా హెగ్డే జంటగా నటించిన ఈ చిత్రం నిరాశపరిచింది. ఈ కథని కూడా కొన్ని కారణాల వల్ల బన్నీ రిజెక్ట్ చేశాడు. కృష్ణాష్టమి సునీల్ హీరోగా నటించిన డిజాస్టర్ మూవీ కృష్ణాష్టమి చిత్రాన్ని మొదట అల్లు అర్జున్ రిజెక్ట్ చేశాడట. అర్జున్ రెడ్డి సంచలనం సృష్టించిన అర్జున్ రెడ్డి చిత్ర కథ మొదట బన్నీ ఆ తర్వాత శర్వానంద్ రిజెక్ట్ చేశారట. అలాంటి కథలకు తాను సూట్ కానని బన్నీ ఓ ఇంటర్వ్యూలో తెలిపాడు. గ్యాంగ్ లీడర్ దర్శకుడు విక్రమ్ కుమార్ గ్యాంగ్ లీడర్ చిత్రాన్ని మొదట అల్లు అర్జున్తో చేయాలని ప్రయత్నించారు. కానీ కొన్ని కారణాల వల్ల వద్దనుకున్నాడు. డిస్కోరాజా సినిమా డ్రామా రొమాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం. ఇందులో రవితేజ, పాయల్ రాజ్పుత్, వెన్నెల కిషోర్, తాన్యా హోప్, నరేష్, సునీల్, సత్య అక్కల తదితరులు నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం వి ఆనంద్ మరియు నిర్మాత రామ్ తళ్ళూరి శుంకరా నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతం తమన్ ఎస్ స్వరాలు అందించారు. ఈ చిత్రం కూడా అల్లు అర్జున్ చేత రిజెక్ట్ కాబడింది. జాను 96 తెలుగు రీమేక్లో మొదట దిల్రాజు హీరోగా బన్నీని అనుకున్నారట. ఈ కథని కూడా కొన్ని కారణాల వల్ల బన్నీ రిజెక్ట్ చేశాడు. అరవింద సమేత వీరరాఘవ ఎన్టీఆర్ నటించిన సూపర్ హిట్ చిత్రం అరవింద సమేత కథని త్రివిక్రమ్ మొదట బన్నీకి వినిపించినట్లు సమాచారం. కొన్ని కారణాల వల్ల అల్లు అర్జున్ ఈ చిత్రంలో నటించలేదు. గీతా గోవిందం దర్శకుడు పరశురామ్ గీతా గోవిందం కథను మొదట అల్లు అర్జున్కు వినిపించారట. ఈ కథని కూడా కొన్ని కారణాల వల్ల బన్నీ రిజెక్ట్ చేశాడు.